హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వార్తలకి స్వాగతం మనందరికీ తెలిసిందే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి దేవర సినిమా గురించి ఆరు సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత మన నందమూరి టై యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి చిత్రం ఇది ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిలీజ్ అయిన టైటిల్ సాంగ్లో బీజిఎం కానీ మాస్ బీట్లు కానీ వేరే రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఆ తర్వాత మరో రెండో సింగిల్ను రిలీజ్ చేయగా ఈ రెండవ సింగిల్ అయితే ఊహించని స్థాయిలో మిలియన్ ను సొంతం చేసుకుంది ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో ఈ రెండో సాంగ్లో ఇక్కడ మన అందాలత్తార శ్రీదేవి గారి అలనాటి నటి శ్రీదేవి గారి కూతురైనటువంటి జహానవి కపూర్ గారి మొదటి డెబ్యూ అయినప్పటికీ తను గత ఇరవై ముప్పై చిత్రాల్లో నటించిన విధంగా ఈ చిత్రంలో తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన నటనతో కానీ మైమర్పించిందని చెప్పుకోవాలి ఆనాడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య భూలోకానికి దిగి వచ్చి డ్యాన్స్ చేసిన విధంగా మన జహనవి కపూర్ గారు కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది కొన్ని యాంగిల్స్లో చూస్తుంటే అచ్చమ్మ గుద్దినట్టుగా మన అలనాటి నటి శ్రీదేవి గారిని చూసినట్టుగానే ఉంది ఇక ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా మన సైఫ్ అలీఖాన్ గారు నటించడం జరిగింది ఇక ఈ మధ్యనే టోటల్గా సినిమా యూనిట్ చిత్ర బృందం పూర్తిగా మూవీ షూటింగ్ను పూర్తి చేసుకొని ఆల్రెడీ ప్రమోషన్స్ను అయితే స్టార్ట్ చేసింది అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తుండగా అక్కడ పోడియం సరిపోకపోవడంతో ఒకేసారి హఠాత్తుగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఎగబడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ అదేవిధంగా అదేవిధంగా అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ గురించి తెలిసి కూడా త్రీ రేంజ్ ఫ్యాన్ బేస్ గురించి తెలిసి కూడా ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ సరైనటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్లో భాగంగా మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా కురడాలి శివ గారు మన సిద్ధు జొన్నలగడ్డ మరియు విశ్వక్ కలిసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ ఇంటర్వ్యూ అయితే వేరే రేంజ్లో ఉందని చెప్పుకోవాలి సినిమా ప్రమోషన్స్ అయితే మామూలుగా లేవు సినిమాలో రొమాన్స్ ఏ విధంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ను సిద్ధు జొన్నలగడ్డ కవ్విస్తున్నట్టుగా అడగగా దానికి జూనియర్ ఎన్టీఆర్గా కౌంటర్ ఇస్తూ నీ సినిమాలో రాధికత ఉన్నంత మాత్రం ఉండదని అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మొన్న సందీప్ రెడ్డి వంగతో కూడా మరో ప్రెస్ మీట్ జరిగింది ఈ ప్రెస్ మీట్లో సందీప్ రెడ్డి వంగ వంగ్యాన్ని సంధిస్తూ కొరడాల శివ గారిని మీ సినిమా డ్యూరేషన్ ఎన్ని గంటలు ఉండబోతుందని అని సంధించడం జరిగింది ఆ ప్రశ్నకు బదిలిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు మన ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగ సినిమా డ్యూరేషన్ల గురించి మనల్ని అడుగుతున్నారు ఇది చాలా విచిత్రం అంటూ కౌంటర్ ఇవ్వడం జరిగింది దీంతో అక్కడ కూర్చున్నటువంటి నటీనటులందరూ ఒక్కసారిగా నవ్వడం జరిగింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ ప్రమోషన్లో భాగంగా ముంబైలో అక్కడ పెద్ద ప్రొడ్యూసర్ అయినటువంటి కరణ్ జోహార్తో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూను ప్లాన్ చేయగా ఈ ఇంటర్వ్యూకి మెయిన్ గెస్ట్గా అయితే భట్ రావడం జరిగింది అటు భట్ జిగ్రా సినిమాతో వస్తుండగా ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమాతో వస్తున్నారు సో వీరిద్దరూ కలిసి అక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని ఇంటర్వ్యూ అయితే ఓ రేంజ్లో వచ్చిందని చెప్పుకోవాలి సినిమాకు సంబంధించిన పలు విషయాల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది టైగర్గా జిగ్రా టైటిల్ అనే టైటిల్ పెట్టేసి ఈ ఇంటర్వ్యూని కరణ్ జోహార్ నిర్వహించడం జరిగింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూతో మూవీ ప్రమోషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవాలి ఇంకో రెండు రోజులలో దేవర సినిమా రిలీజ్ కాబోతు కాబోతుండడంతో చిత్ర బృందం అయితే మూవీ ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది దీనిలో భాగంగా అయితే ఇండియా మొత్తాన్ని పోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా రికార్డు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డుల బాక్సులు మూతలు మోగిపోతాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఆఫ్టర్ త్రిముల ఆర్ తర్వాత ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు దాంట్లోనూ మొన్న జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇంకా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మా దేవుణ్ణి ఆరు సంవత్సరాలుగా మిస్ అవుతున్నాం అలాంటిది ఈరోజు చూసేటటువంటి ఛాన్స్ వస్తే మేము ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చినప్పటికీ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది ఇక్కడ పాసులు ఉన్న వాళ్ళని ఒకే పాసులు ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించకుండా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ పోలీసులు కావాలని ఇక్కడ ఈవెంట్ మీద ఇండియా ఆర్గనైజర్లు లోపల సీట్లు ఖాళీ లేవని చెప్పి అక్కడ పాసులు లేని వాళ్ళని పాసులు ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా మూకుమ్మడిగా వదలడంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు విరిగిపోవడం ఒకరినొకరు తోపులాట జరుపుకోవడం వల్ల పోలీసులకు అటు పోలీసులకు గాయాలు కావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అభిమానులకు కూడా గాయాలు జరగడం అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది కావాలని చెప్పి ప్రతిసారి ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విధంగానే జరుగుతుంది పాసులు ఉన్న వాళ్ళని మొదటగా పంపించకుండా ఇక్కడ ఎవరైతే అక్కడ బాధ్యత వహి వహిస్తున్నటువంటి మీడియా ఆర్గనైజర్లు చేస్తున్న పొరపాటు వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే పాసులతో వచ్చిన వాళ్ళని పోలీసులకు చెప్పి ఒక్కొక్కరిని లోపలికి పంపించకుండా అందరూ ఒకేసారిగా పాసులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరినీ గేట్లో ఓపెన్ చేసి ఒకటేసారి మూక్కుమ్మడిగా పంపించి హీరో క్యారీవన్లో కూర్చొని ఉంటే హీరో తొందరగా వచ్చేవారు త్వరగా రాకుండా రాకపోవడం వల్ల వీళ్ళని లోపలికి వదలకుండా ఇంకా ఈవెంట్ స్టార్ట్ కావట్లేదని చెప్పి అందరినీ బయట వెయిట్ చేయించి వెయిట్ చేయించి అసహనానికి గురైనటువంటి ఆ ఈ యొక్క ఫ్యాన్స్ని ఒక్కసారిగా వదలడంతో లోపలికి వెళ్ళాలన్న ఆతృతతో ఫ్యాన్స్ అయితే బారికేడ్లని విరగొడుతూ అదేవిధంగా డోర్లని బద్దలు కొడుతూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి విషయాలపైన మీ ఈవెంట్ మీడియా శ్రేయస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజర్స్ పట్టించుకోకపోవడం అన్నది హాస్యాస్పదకరం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈవెంట్ మీడియా ఆర్గనైజర్లు ఎవరైతే పాసులతో వచ్చారో పాసులు ఉన్న వాళ్ళని మొదటగా ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ విధంగా దెబ్బ కొట్టే అవకాశం కనిపించదు ఈ మీడియా ఆర్గనైజర్లు హీరోల మెప్పు పొందడానికి సార్ మీకోసం బయట ఓ రేంజ్లో కొట్టుకుంటున్నారు సార్ అభిమానులు ఎగబడిపోతున్నారు అన్న రేంజ్లో అక్కడ హీరోకి పోర్ట్రేట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి శ్రేయస్ మీడియా చేస్తున్నటువంటి స్టంట్లు ఏవైతే ఉన్నాయో ఈ స్టంట్ల వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఇక్కడనైనా ఈ విషయాన్ని హీరోలు కూడా పరిగణనలోకి తీసుకొని మరి వాళ్ళు వారి వద్దకు చేరుకోవట్లేదేమో ఎవరైనా సరే ఈ మీడియా ద్వారా ఇప్పటికైనా హీరోలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అభిమానులు మీకోసం ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తుంటారు